Yes, breaking news chustunna Pragati Bhavan vedikaga Pradhani Modi ni target chestu Telangana CM KCR vimarshalu guppincharu. Dinto twaralo penu marpu jarige avakashalu unnayantu prajalalo uhaganalu vinipistunnayi. Veetini balapalche dishaga West Bengal CM Mamata Banerjee comment chesaru. CM KCR cheppinattuga kotta party pedatara ledha moodu partyla kootamito maredaina jarugutunda ane sandehalu andarilo nelakunnayi. Deshamloni samakhyavadanni kaapadendukku prayatnistamani ఇది అంశంపై ఫోన్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో చర్చించారని తెలిపారు మమతా బెనర్జీ. కాంగ్రెస్ తో ఏ ప్రాంతీయ పార్టీ కూడా సత్సంబంధాలు లేకుండా దాని దారిలో వెళ్తుందని మేము మా దారిలో వెళ్తామని అన్నారు. టీఎంసీ గ్రేట్ ఇంట్రెస్ట్ తో యూపీ ఎన్నికల్లో పోటీ చేయలేదని ఈ సందర్భంగా స్పష్టం చేసిన దీది మార్చి 3న వారణాసిలో ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. ప్రగతి భవన్ వేదికగా ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పించారు. దీంతో త్వరలో పెను మార్పు జరిగే అవకాశాలు ఉన్నాయంటూ ప్రజల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటిని బలపరిచే దిశగా వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కామెంట్ చేశారు. సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా కొత్త పార్టీ పెడతారా లేదా మూడు పార్టీల కూటమితో మరేదైనా జరుగుతుందా అనే సందేహాలు అందరిలో నెలకొన్నాయి. దేశంలోని సమాఖ్యవాదాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తామని ఇదే అంశంపై ఫోన్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో చర్చించానని తెలిపారు మమతా బెనర్జీ. కాంగ్రెస్ తో ఏ ప్రాంతీయ పార్టీకి కూడా సత్సంబంధాలు లేకుండా దాని దారిలో వెళ్తుందని మేము మా దారిలో వెళ్తామని అన్నారు. టీఎంసీ గ్రేట్ ఇంట్రెస్ట్ తో యూపీ ఎన్నికల్లో పోటీ చేయలేదని ఈ సందర్భంగా స్పష్టం చేసిన దీది మార్చి 3న వారణాసిలో ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. ప్రగతి భవన్ వేదికగా ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పించారు. దీంతో త్వరలో పెను మార్పు జరిగే అవకాశాలు ఉన్నాయంటూ ప్రజల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటిని బలపరిచే దిశగా వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కామెంట్ చేశారు. సీఎం కేసీఆర్ చెప్పినట్లు కొత్త పార్టీ పెడతారా లేదా మూడు పార్టీల కూటమితో మరేదైనా జరుగుతుందా అనే సందేహాలు అందరిలో నెలకొన్నాయి. దేశంలోని సమాఖ్యవాదాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తామని ఇదే అంశంపై ఫోన్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో చర్చించానని తెలిపారు మమతా బెనర్జీ. కాంగ్రెస్ తో ఏ ప్రాంతీయ పార్టీకి కూడా సత్సంబంధాలు లేకుండా దాని దారిలో వెళ్తుందని మేము కూడా మా దారిలో వెళ్తామని అన్నారు. టీఎంసీ గ్రేట్ ఇంట్రెస్ట్ తో యూపీ ఎన్నికల్లో పోటీ చేయలేదని ఈ సందర్భంగా స్పష్టం చేసిన దీది మార్చి 3న వారణాసిలో ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ రానా అందిస్తారు. అంటే చెప్పండి రానా, అంటే ఇప్పుడు చూసుకుంటే దేశవ్యాప్తంగా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఒకవైపు తమిళనాడు సీఎం, మరోవైపు తెలంగాణ సీఎం, ఇంకోవైపు మమతా బెనర్జీ, ముగ్గురు కలిసి థర్డ్ ఫ్రంట్ పెట్టే ధోరణిలో ఉన్నారు. అంటే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇందులో కలిసే అవకాశం ఉంది. సో దేశ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఇటీవల కాలంలో ప్రధానమంత్రిని ఉద్దేశిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు ఆయన విమర్శిస్తూనే ఒక కొన్ని కీలకమైనటువంటి కామెంట్ చేశారు. ఒకటి, రాజ్యాంగం మార్చాల్సి వస్తుంది అనేది కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఢిల్లీపై తాను, ఢిల్లీ రాజకీయాలపై తాను ఆసక్తిగా ఉన్నామంటూ కూడా తాను ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ముఖ్యంగా మోడీ ప్రభుత్వం వచ్చి దాదాపు 9 నెలలు ముగుస్తుంది. దేశమంతా కూడా అదగత పాలవుతుంది. ఎందుకంటే అభివృద్ధిలో కూడా చాలా వెనకబడింది. కేవలం మీడియాలో మాత్రం గొప్పగా అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు, కానీ ఎక్కడ కూడా అభివృద్ధి అనేది కనపడలేదు. ఎదుగుతే బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా భారత్ వెనకడికి పోయిందనేది కూడా కేసీఆర్ మాటల్లో కూడా చాలా స్పష్టంగా అయిపోతుంది. ఏదైతే తనతో గతంలో 2019 ఎలక్షన్స్ ముందు కొంతమందికి జాతీయ నేతలు కూడా ఆయన కలిశారు. అప్పట్లో మమతా బెనర్జీని కానీ రేవే గౌడ్ కానీ కుమారస్వామిని కానీ అలాగే కర్రానది కానీ వీరందరినీ కూడా ఆయన అప్పుడు కలిసిన దాఖలాలు కూడా కనపడ్డాయి. అప్పట్లో
కార్బెట్ దిశగా కూడా ఆయన అడుగులు వేశారు. కానీ అప్పుడు ముందస్తు ఎలక్షన్స్ కి ఆయన వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్ లోకి ఢిల్లీ పై తన గురి ఉండబోతున్నది కూడా అప్పట్లోనే ఆయన సిగ్నల్స్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే గత 3 సంవత్సరాల నుంచి కూడా ఆయన దేశ రాజకీయాలపై పెద్దగా స్పందించలేదు. కానీ గత వారం 10 రోజుల నుంచి కూడా ఆయన ప్రెస్ మీట్ లో మాటలు కానీ ఆయన వ్యాఖ్యలు చూస్తున్న తర్వాత ఖచ్చితంగా కూడా కేసీఆర్ నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఢిల్లీ పైన గురి పెట్టబోతున్నారు. తనకు కలిసి వచ్చేటువంటి ప్రాంతీయ పార్టీ నేతలందరూ కూడా కలగలుపుకుని ఆయన మరొక ప్రాంతీయ పార్టీ అంతా కలగొరుకుని మరొక జాతీయ పార్టీని కూడా ఏర్పాటు చేస్తారనిక లేకపోతే ఒక ఫ్రంట్ ను ఏర్పాటు చేసి తృతీయ కూటమిగా కూడా వెళ్ళాలనేది కూడా ఆయన భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ కూడా పలు రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రాంతీయ పార్టీని ఎందుకంటే దశాబ్దాల పాటు వాళ్ళతో మొత్తం పెట్టినప్పుడు కానీ ఈ మధ్యకాలంలో కొంచెం కీలకమైనటువంటి పార్టీలు అందు కూడా వదులుకున్నది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇదే అవకాశం ఇటు తృణమూల కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు డిఎంకే పార్టీ కానీ ఇటు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి వైఎస్ఆర్ సీపీ పార్టీతో కానీ మరి కొన్ని పార్టీలతో కూడా కలగలుపుకుని దేశంలో ఈసారి చక్రం తిప్పాలి, ఖచ్చితంగా కూడా మనందరూ యూనిటెడ్ గా ఉంటే మంచి ఫలితాలను సాధిస్తామనేది కూడా ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మమతా బెనర్జీ కూడా ఒక సీఎం కేసీఆర్ తో పాటు అలాగే డిఎంకే అధినేత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత వారిద్దరి యొక్క ఒపీనియన్ కూడా తీసుకొని నెక్స్ట్ తృతీయ అంటే వస్తే ఎలా దేశ రాజకీయాలపై ఎలా తమ ప్రభావం ఉండబోతున్నారు దానిపై కూడా చర్చించినట్టు తెలుస్తుంది. అందుకే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతీయ పార్టీలు కూడా ఏకదాటిపై తీసుకొచ్చి ఈసారి ఇటు అదే నరేంద్ర మోడీకి ధీటుగా కూడా ఎదుర్కోవాలనేది కూడా ప్లాన్ చేస్తున్నట్టు చెప్పడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని కూడా మాట్లాడుకున్నట్టుగా తెలిస్తే ఆమె ఆ విధంగా ఇవాళ కామెంట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎదురుకెళ్ళి ఇప్పుడు ఈ మధ్య 10 రోజుల నుంచి కూడా సీఎం కేసీఆర్ వ్యవహారాలు కానీ ఆయన నిత్య ప్రజల్లోకి వెళ్తున్నా కానీ అలాగే ప్రెస్ మీట్ పెట్టడం కానీ ఇవన్నీ చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన జాతీయ రాజకీయాల వైపు చాలా క్లియర్ కట్ గా తన ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రానా.